అలాగే మన ఇందాక ఒక చిన్న ట్రాన్స్ఫార్మేషన్లో స్కిప్ అయింది ఏంటంటే, క్రాంతి కుమార్ గారి తర్వాత అదే ప్రాంతంలో విజయబాపినీడు గారు పరిచయం అయ్యారు. ఆయన ఫస్ట్ సినిమా వర్క్ చేసింది బొమ్మరిల్లు. ఆయన స్వతహాగా రచయిత, మ్యాగజైన్ ఎడిటర్, ఓనర్. ఆయన చాలా మంచి కుటుంబ కథా సినిమాలు చేసేవాడు. పెద్దాన్ని 10 సార్లు ఆలోచించి, 10 కోణాలు ఆలోచించి, ఫ్యామిలీ పిక్చర్స్ కదా జాగ్రత్తగా ఉండాలని, కామెడీ కూడా ఒక రకమైన పాలిష్డ్గా. లెటర్ ఆన్ కమర్షియల్ ఫార్మాట్లోకి వచ్చిన వేరే వెళ్ళాను. ఆయన కూడా క్రాంతి కుమార్ గారిలో అయినా ఆయన సొంత సినిమాలు, మంచి సినిమాలు తీసుకుంటూ చిరంజీవి గారితో మగమహారాజు ఇలాగ చేసిన వాడు. ఆయన యొక్క వర్కింగ్ స్టైల్, తర్వాత ఆయన వీళ్ళందరూ క్రాంతి కుమార్ గారు కానివ్వండి, విజయబాబునాయుడు గారు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ ఉంది లైక్ అంటే ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళు సొంతంగా ప్రొడ్యూసర్స్. సో వాళ్ళ కథనం మీద, వాళ్ళ కథ మీద, కథనం మీద, మేకింగ్ మీద ఉన్న పట్టుతో, పట్టు వలన తోటి ప్రొడ్యూసర్స్ వాళ్ళని డైరెక్ట్ చేయమనేవాళ్ళు. సబ్జెక్ట్ సెలెక్షన్ బాగుంటుంది, మంచి కుటుంబ కథా చిత్రాలు చేస్తారు, వాళ్ళు సొంతగా మంచి టేస్ట్ ఉందని తోటి ప్రొడ్యూసర్స్ వచ్చి చేయించుకున్నారు. అలాగా విజయబాపినాయుడు గారి చేత చాలామంది డైరెక్ట్ చేయించుకున్నారు. ఆయన తన సినిమాల కంటే బయట సినిమాలు ఎక్కువ డైరెక్ట్ చేసి ఉంటాడు. ఆయన పవన్ బాబు గారు సినిమాలు కానివ్వండి, వీళ్ళ మురళీమోహన్ గారు కానివ్వండి, చాలా చక్కటి సినిమాలు తీశాడు. మహారాజు, కొంగుముడి, ఇట్లాగా చక్కటి ఫ్యామిలీ, భార్యాభర్తల మధ్య అనుబంధాలు, సంసార బంధాలు, వీటి మీద చాలా చక్కటి సినిమాలు తీశాడు. ఇప్పుడు వాళ్ళకి తెలిసేది ఏంటంటే, ప్రొడ్యూసర్స్ అందరూ లెక్ చేసిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు. అలాగే ఇప్పుడు వాళ్ళకి తెలిసేది ఏంటంటే, చిరంజీవి గారిని ఒక ఆయన తీసుకొచ్చి, క్రాంతి కుమార్ గారు ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్లో తీసుకొచ్చి ఒక మంచి హీరో అని పెడితే, ఈయన ఒక మంచి హీరోని ఎస్టాబ్లిష్ చేసి ఆయనకు ఒక స్టార్డమ్ కూడా, ఒక సూపర్ స్టార్డమ్ కూడా చేసేట్టుగా, ఆయన ఖైదీ నెంబర్ 786 అని, లేదా గ్యాంగ్ లీడర్ అని, ఎక్స్క్లూజివ్ హీరో ఓరియంటెడ్. అంతకుముందు మగధ హీరుడని, మగ మహారాజని, పట్నం వచ్చిన పతివ్రతలో ఒక ఫ్యామిలీ టీజింగ్ స్టోరీ, మహారాజు ఇలా చేసినవాడు ఎక్స్ట్రీమ్ అనమాట. ఇక టోటల్గా హీరో హీరో హీరోయిజం, హీరో హీరో డామినేషన్ ఆ టైప్లో కూడా తీసుకెళ్ళి ఆయన ఒక సూపర్ స్టార్డమ్కి దోహదపడ్డాడు. ఆయన వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్, అందరికీ చాలా తల్లు నాలుగు వాళ్ళు. ఆయన కూడా సలహాలు సంప్రదింపులుగా అడగటం, ఆయన డౌట్ వస్తే చేయటం, అలా సే యూనిక్ పర్సనాలిటీ, కష్టజీవి, ప్లస్ స్వతహాగా రచనా వ్యాసంగా ఉన్న ఆయనతో. ఆయన నాన్నగారు బొమ్మరిల్లు నుంచి దాదాపు ఆయన చేసిన చివరి సినిమా దాకా రాస్తూ ఉన్నారు. క్రాంతి కుమార్ గారు ఒక 20 సినిమాలు దాకా ఆయన రాశారు. సో ఇస్ వన్ ఆఫ్ ద అసెట్స్ అనమాట మా తెలుగు సినిమా ఇండస్ట్రీ. నాకు తెలిసిన పరిధిలో ఒక ప్రొడ్యూసరుని తోటి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్గా నియమించుకోవడం అనేటువంటి, బికాస్ ఇట్ ఈస్ ద సేఫ్టీ ఆఫ్ ద ప్రాజెక్ట్. అనుకున్న టైంలో, అనుకున్న బడ్జెట్లో, అనుకున్న విధంగా క్లీన్గా తీసిచ్చేయటం, సబ్జెక్ట్ నరేషన్కి ఎటువంటి నష్టం కలగకుండా అర్థం చేసుకుని చేస్తాం. అంటే వాళ్ళకి ఎంత జాగ్రత్త పడతారో, వాళ్ళ జాగ్రత్త ఎంత జాగ్రత్త పడుతున్నారో తెలుసు కూడా ప్రొడ్యూసర్స్, వాళ్ళ సినిమా కూడా అంత జాగ్రత్తగా చూస్తారని వాళ్ళకి డైరెక్షన్కి ఇచ్చారు. దట్స్ అ యునిక్. ఒక ప్రొడ్యూసర్ డైరెక్ట్ చేయటం అనేది ఇంకో ప్రొడ్యూసర్కి చాలా అయితే ఒక ఆనర్ అనమాట. వీళ్ళిద్దరికీ అది దక్కింది. నాకు తెలిసి నాయుడు, రామనాయుడు గారు చాలాసార్లు ఒక సినిమాని డైరెక్ట్ చేయాలని ఉందని అనేవాడు. కానీ ఈ కొంట ఆయన సొంతంగా ఆయన చేసుకోవచ్చు కదా. అట్లాగే చాలామంది ప్రొడ్యూసర్స్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అట్లాగా మన జగపతి రాజేంద్రప్రసాద్ గారు ఉన్నారు. ఆయన సినిమాలు ఆయన చేసుకున్నాడు, కానీ బయట సినిమాకి చేయటం ఎక్స్ట్రావగెంట్గా చేశారు కాబట్టి చేయటం భయపడతారు. అట్లాగా వీళ్ళు ఒక నిబద్ధత గల ప్రొడ్యూసర్స్ కాబట్టి వీళ్ళకి ఒక జయం ఉంది, ఒక బేస్, ఒక ఫ్యామిలీ కట్టుబాటు, ఆ సోషల్, ఆ సోషల్లో ఉండేటువంటి, సోషల్ లైఫ్ స్టైల్లో ఉండేటువంటి ఇర్రెగ్యులారిటీస్ని అడ్జస్ట్ చేసి స్టోరీస్ చేశారు కాబట్టి, చాలామంది ప్రొడ్యూసర్స్ అలాంటివి తీశారు కాబట్టి అలా వాటికి వీళ్ళు డైరెక్ట్ చేయడానికి, డైరెక్ట్ చేయమని ముందుకు వచ్చేవాళ్ళు ప్రొడ్యూసర్స్. దాట్స్ అ యునిక్ ఆనర్ క్రాంతి కుమార్ గారికి ఉన్నది. క్రాంతి కుమార్ గారు వీళ్ళకి, వీళ్ళ ప్రగతికి ఎంత, ఎంతమందికి ఎంత సాయపడ్డాడో ప్రగతి. అలాగా ఆయన చివరి ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు, తర్వాత 9 నెలలు అయిన తర్వాత నేను కలిస్తే రాఘవేంద్రరావు గారు, వీళ్ళందరూ తోటి ప్రొడ్యూసర్స్ అందరూ చాలా ఆయనకి అండగా ఉండి ఒక సొంత బ్రదర్ని చూసుకున్నట్టు చూసుకున్నారు. ఇట్లాగా ఇట్స్ ఎ యునిక్ నేచర్ వాళ్ళిద్దరూ. తెలుగు ఇండస్ట్రీలో క్రాంతి కుమార్ గారు
విజయబాపినేడు గారికి ఒక స్పెషల్ పర్సనాలిటీ ఉంది. ప్రొడ్యూసర్స్గా ఇంకో ప్రొడ్యూసర్ అసలు మామూలుగా పడదు, ఈర్ష్యాసూయులు అంటే అలాంటే గౌరవం, తోటి ప్రొడ్యూసర్స్ గౌరవం పొందినటువంటి వాళ్ళు వాళ్ళు. అండ్ దే హ్యావ్ రాంతకుమార్ గారు హ్యాస్ వన్ నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్, చాలా క్రిటికల్ క్రిటిక్స్ అవార్డ్స్ ఫర్ హిస్ ఫిలిం మేకింగ్. ఆయన చేసిన సినిమాలకు కానీ ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు కానీ తీసుకుని ఉన్నాడు. అలాగే ఎక్స్ట్రీమ్ ప్రజలాదరణ పొందినవాడు విజయబాపినేడు గారు. హీ మేడ్ బోత్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ హీరో సబ్జెక్ట్స్, రెండింటిని ఆయన సమర్థవంతంగా ఆయన చేశాడు. ఈ బ్రాట్ ఆయన ప్రయోగాలు చేసేవాడు, చాలా ఎక్స్ట్రీమ్, చాలా కొంటె ప్రయోగాలు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తర్వాత లేటర్ ఆన్ దే ఆల్సో ఫ్రమ్ దేర్ కాంపౌండ్, ఆయన కాంపౌండ్లోనే బొమ్మరిల్లు అప్పుడు మన మురళీమోహన్ గారి పరిచయం, అంటే ఎర్లీ 5-10 ఇయర్స్ లోపల చేసిన సినిమాలు కాబట్టి ఒక బాపినేడు గారి కాంపౌండ్లోనే నాకు తెలిసి మన మురళీమోహన్ గారు పరిచయం. సో ఇట్స్ ఏ యునిక్ మ్యాన్.